తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా బాధ్యతలు అంటే అధ్యక్ష బాధ్యతలు గౌరవ మంత్రి ఆ సంఘానికి రాష్ట్ర గౌరవ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా మన మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న అన్న మన రాజగోపాల్ అన్న గారు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ వారికి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ సార్ని అడిగి వారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా గజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం నోటీస్కి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఇప్పటివరకు వారు చేసిన కృషి ఏమిటి అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా అంటే నేను యాక్చువల్గా తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్కు మహబూబ్నగర్కు ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పి నేను ఎప్పుడు కూడా అంటే కళలో కూడా అనుకోలేదు ఈ ఆపర్చునిటీ వస్తాయని చెప్పి. యాక్చువల్గా నేను రెవెన్యూ యూనియన్లో ఉన్నాను. అంటే రెవెన్యూ ఎంప్లాయీస్కి ఎలాంటి బాధ వచ్చినా ఒకవేళ వాళ్ళకంటే అటెంప్ట్ మాత్రం చేసేవాడిని ఖచ్చితంగా ఏదో విధంగా అధికారులను ఒప్పించో లేదంటే ఒకసారి వాళ్ళతో అంటే వివిధ రకాలుగా చేసుకొని అధికారుల నుంచి ఖచ్చితంగా ఎలాంటి మా ఉద్యోగులకు ఏమైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అవి తొలగించడానికి చూసేవాడిని. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, సీనన్న నా మీద పెట్టినటువంటి ఈ బరువు బాధ్యతలను మహబూబ్నగర్ యావత్ మహబూబ్నగర్ ఎస్వైల్ మహబూబ్నగర్ జిల్లాలో ఏ ఉద్యోగికి ఎలాంటి ఆపద వచ్చినా అని సీనన్న గారి దీవెనల ద్వారా అలాంటి ఆపదలన్నీ కూడా నా శాయశక్తుల కృషి చేస్తూ అవన్నీ కూడా ఎలాంటి ఉద్యోగికి ఏ ఆపద వచ్చినా అవన్నీ కూడా తొలగించడానికి నా శాయశక్తుల అధికారుల వద్ద కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నన్ను ప్రెసిడెంట్ చేసినందుకు మా ప్రియతమ అన్న సీనన్నకు మా మంత్రివర్యుల గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఉద్యోగస్తులకు ఎలాంటి ప్రాబ్లం అంటే క్లాస్ ఫోర్త్ నుంచి మామూలు బీఆర్ఏ నుంచి కాదు కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరైనా సరే మీ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ మా దృష్టికి తెస్తే మా మహబూబ్నగర్లో ఉన్నటువంటి మొత్తం జేసీ తరఫున నా తరఫున ఖచ్చితంగా పోరాడి అవి సాల్వ్ అయ్యే విధంగా చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా నా మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అంటే ఇట్లా ఉంటుంది అనే విధంగా రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు మీరు రెవెన్యూ సంఘం బాధ్యతలు నిర్వహించారు, ఇవాళ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గజిటెడ్ అధికారులు అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న గజిటెడ్ అధికారుల సంఘానికి ఉమ్మడి జిల్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం చాలా ఉంటుంది, ఈ రెండింటిని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు సాగుతారు? అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ రెవెన్యూ అయినా కానీ ఎవరైనా కానీ ఉద్యోగే ఖచ్చితంగా గజిటెడ్ ఆఫీసర్స్ ఓన్లీ గజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తే ఖచ్చితంగా పోరాడతాం. అదేవిధంగా ఏ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కాదు బీఆర్ఏ కాదు కంప్యూటర్ ఆపరేటర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరున్నా సరే అంటే ప్రశ్నించే గొంతుకనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కు భయపడడం అదనేది ఉండదు ఎప్పుడు కూడా. కనుక ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగుతుంది. మీ నాన్నగారి స్పిరిట్తోనే మీరు పోరాడతారని చాలామంది అంటారు, మీ నాన్నగారి గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటారు. రాజగోపాల్ అంటే కిషన్ గారి వారసుడు కాబట్టి ఆ విధంగా అర్జున్ గారి వారసుడు కాబట్టి ఆ పౌరుషం వారసత్వం వారిలో వచ్చింది అంటున్నారు. అర్జున్ గారి యొక్క అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారు, వారి ఆశయ సాధన కోసం మీరు పోరాడుతున్నారు అంటున్నారు సార్. అంటే అర్జున్ గారి యొక్క ప్రస్థానం చెప్పండి సార్, వారు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసారు, వారు చేసిన మీకు అంటే మీకు బాల్య దశ నుండి జ్ఞాపకం ఉంటాయి కదా, నాన్నగారితో ఎమోషనల్ బాగా ఉంది మీకు. అంటే ఆయన యాక్చువల్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ ఇదే మన రాజేంద్ర రెడ్డి సాప్ ఉన్నాడు కదా, మన రాజేంద్ర రెడ్డి గారు ఎక్స్ అంటే రిటైర్డ్ అయినటువంటి టీఎన్జీఓ జేఎస్సీ చైర్మన్ అతను కూడా ఎన్నోసార్లు నాకు రాజేంద్ర రెడ్డి గారు కూడా చెప్పారే మీ ఫాదర్ చాలా గట్టిగా ఉండే మాకు కూడా గురువు అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన కూడా సోషల్గా ఎవరికైతే అన్యాయం జరుగుతో అక్కడ పోరాడేవాడు అని ఆయన కూడా నాకు ఎన్నోసార్లు రాజేంద్ర రెడ్డి సార్ కానీ ఇదే మన ప్రభాకర్ ఉన్నారు కదా రెవెన్యూ అసోసియేషన్ రిటైర్డ్ ఆయన కూడా చాలాసార్లు నా దగ్గర చెప్పడం జరిగింది, రాజగోపాల్ మీ ఫాదర్ లాగా నీ దగ్గర కొన్ని గుణాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా దీన్ని ఇట్లే కొనసాగింపని ఎన్నో సందర్భాలు నాకు జరిగింది. వాళ్ళు కూడా అంటే మా ఫాదరు యాక్చువల్గా అంటే అప్పుడు మనము బడుగు బలహీన వర్గాలమైనా సరే ఆయన మాత్రం అంటే పోస్టులు ఏదో సెక్రటరీ చేసినట్లుండు టీఎన్జీఓ మహబూబ్నగర్ టౌన్కు అంటే లోకల్కు కాకపోతే ఉన్నతమైనటువంటి ప్లేస్లకు పోలేదు కానీ ఇదే కృష్ణారెడ్డి గారు కానీ ఎవరైనా కానీ నేను మా ఇంటికంటే కృష్ణారెడ్డి టీఎన్జీఓ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే అంటే మా ఫాదర్ దగ్గర వచ్చి డిస్కస్ చేసి కొన్ని విషయాలు డిస్కస్ చేసి అక్కడ కూర్చున్న సందర్భంలో నేను ఎన్నో చూశాను కనుక ఆ స్ఫూర్తి అది ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు మీకు టీజీఓలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు ఏమేమి గుర్తించారు సార్? యాక్చువల్గా నిన్ననే యాక్చువల్గా మేము సీనన్న దగ్గర తర్వాత అదే మమతా మేడం గారి దగ్గర కూడా డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు జోనల్ వ్యవస్థలో ఏదైతే సీనియారిటీ లాస్ అవుతుంది, సపోజ్ మన తహసీల్దారులు కొంతమంది సిద్దిపేట వెళ్ళిండ్రు, సిద్దిపేట నుంచి గద్వాల్ రావాలి, అయితే వాళ్ళ సీనియారిటీ లాస్ అవుతుంది, అదే డిస్టిక్ క్యాడర్ వాళ్ళకి లేదు అంటే వితిన్ ఎస్ట్వేల్ డిస్టిక్లు ఎవరైతే మ్యూచువల్ తీసుకుంటారో
వాళ్ళకి మాత్రం సీనియారిటీలో ఆసక్తి లేదు. కానీ సపోజ్ సిద్దిపేట అనే వ్యక్తి, సిద్దిపేటలో ఇప్పుడు సపోజ్ రమేష్ అని చెప్పి ఇంతకుముందు మన కలెక్టరేట్ ఉండే అతను గద్వాల నుంచి ఇప్పుడు సిద్దిపేట వెళ్ళిండు, ఆ సిద్దిపేట నుంచి ఇప్పుడు గద్వాల రావాలంటే అతని సీనియారిటీ మొత్తం పోతుంది. ఆ విషయం మళ్ళీ ప్రస్తావించడం అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మమతా మేడం మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఊరగా చెప్పినారు సిఎస్ గారు, ఖచ్చితంగా మీరు వాళ్ళందరూ కూడా ఒక సపరేట్గా లెటర్ రాసి నా ఏదైతే నా సర్వీస్ పోకుండా ఈ మ్యూచువల్ చేయండి అని చెప్పి పెట్టుకోమన్నారు. కానీ అట్లా లేదు మేడం, చాలామంది బాధపడుతున్నారని చెప్తే ఖచ్చితంగా ఆమె మేడం ఈరోజు వెళ్ళి మళ్ళీ సిఎస్ గారిని కూడా కలుస్తానని చెప్పింది, నేను వాగ్దానం చేసింది. ఆ దాని తర్వాత తెలంగాణ మూమెంట్లో నేను 2 రోజులు జైల్లో కూడా జైలు జీవితం కూడా అనుభవించినాను. కనుక ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క నేర్పుతనము, నేను ముఖ్యంగా చెప్పాలంటే ఆ నేర్పుతనం నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా అంటే అప్పుడొక విధంగా ఉండే ఇప్పుడొక విధంగా ఉండే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనము అధికారుల వద్ద అంటే వాళ్ళతో మంచి మచ్చిగా చేసుకునో, లేకపోతే ఒక అధికారి ఒకవేళ కొద్దిగా రూడ్గా బిహేవ్ చేస్తే కూడా అతను కూడా నిందించడం జరుగుతుంది. కానీ అంతేగాని అధికారం ఉన్నంత మాత్రాన నువ్వు అధికారంగా ఏమన్నా చర్యలు తీసుకోని మ్యాన్ హ్యాండిల్ చేయొద్దని చెప్పి ఒక అధికారిని హెచ్చరించడం కూడా జరిగింది మీరు అన్నట్లు. అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగినా అని ప్రశ్నించే గొంతుక ఈ రాజగోపాల్ది. ఎవరికైనా సరే, ఏ చిన్న ఉద్యోగికైనా సరే, ఎవరికైనా సరే అంటే ప్రశ్నించే గొంతుకనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కు భయపడడం అదనేది ఉండదు ఎప్పుడు కూడా. కనుక ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగుతుంది. మీ నాన్నగారి స్పిరిట్తోనే మీరు పోరాడతారని చాలామంది అంటారు, మీ నాన్నగారి గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటారు. రాజగోపాల్ అంటే కిషన్ గారి వారసుడు కాబట్టి ఆ విధంగా అర్జున్ గారి వారసుడు కాబట్టి ఆ పౌరుషం ఆ వారసత్వం వారిలో వచ్చిందంటారు. అర్జున్ గారి యొక్క అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారు, వారి ఆశయ సాధన కోసం మీరు పోరాడుతున్నారంటున్నారు సార్. అంటే అర్జున్ గారి యొక్క ప్రస్థానం చెప్పండి సార్, వారు ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు, వారు చేసిన మీకు అంటే మీకు బాల్య దశ నుండి జ్ఞాపకం ఉంటాయి కదా, నాన్నగారితో ఎమోషనల్ బాగా ఉంది మీకు అంటే. ఆయన యాక్చువల్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ ఇదే మన రాజేంద్ర రెడ్డి సాప్ ఉన్నాడు కదా, మన రాజేంద్ర రెడ్డి గారు ఎక్స్ అంటే రిటైర్డ్ అయినటువంటి టీఎన్జీఓ జేఏసీ చైర్మన్, అతను కూడా ఎన్నోసార్లు నాకు రాజేంద్ర రెడ్డి గారు కూడా చెప్పారే మీ ఫాదర్ చాలా గట్టిగా ఉండే మాకు కూడా గురువు అంటే. ఆయన ఎప్పుడు కూడా ఆయన కూడా సోషల్గా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పోరాడేవాడు అని ఆయన కూడా నాకు ఎన్నోసార్లు రాజేంద్ర రెడ్డి సార్ కానీ ఇదే మన ప్రభాకర్ ఉన్నారు కదా రెవెన్యూ అసోసియేషన్ రిటైర్డ్, ఆయన కూడా చాలాసార్లు నా దగ్గర చెప్పడం జరిగింది, రాజగోపాల్ మీ ఫాదర్ లాగా నీ దగ్గర కొన్ని గుణాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా దీన్ని ఇట్లే కొనసాగింపని ఎన్నో సందర్భాలు నాకు చెప్ప జరిగింది. వాళ్ళు కూడా అంటే మా ఫాదరు యాక్చువల్గా అంటే అప్పుడు మనము బడుగు బలహీన వర్గాలమైనా సరే ఆయన మాత్రం అంటే పోస్టులు ఏదో సెక్రటరీ చేసినట్లుండు టీఎన్జీఓ మహబూబ్నగర్ టౌన్కు అంటే లోకల్కు, కాకపోతే ఉన్నతమైనటువంటి ప్లేస్లకు పోలేదు. కానీ ఇదే కృష్ణారెడ్డి గారు కానీ ఎవరైనా కానీ నేను మా ఇంటికంటే కృష్ణారెడ్డి టీఎన్జీఓ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే అంటే మా ఫాదర్ దగ్గర వచ్చి డిస్కస్ చేసి కొన్ని విషయాల్లో డిస్కస్ చేసి అక్కడ కూర్చున్న సందర్భంలో నేను ఎన్నో చూశాను. కనుక ఆ స్ఫూర్తి అది ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు మీకు టీజీఓలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు ఏమేమి గుర్తించారు సార్? యాక్చువల్గా నిన్ననే యాక్చువల్గా మేము సీనన్న దగ్గర తర్వాత అదే మమతా మేడం గారి దగ్గర కూడా డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు జోనల్ వ్యవస్థలో ఏదైతే సీనియారిటీ లాస్ అవుతుంది, సపోజ్ మన తహసీల్దారులు కొంతమంది సిద్దిపేట వెళ్ళిండ్రు, సిద్దిపేట నుంచి గద్వాల రావాలి. ప్రవేశించారు ఏ స్థాయిలో ప్రవేశించారు అంటే ఇవాళ ఏమంటున్నారు అంటే బయట ఏమంటున్నారు అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు, మామూలు స్టేజ్ నుండి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగారు, వారి నిరంతర కృషి అంటున్నారు. ఇవాళ విఆర్ఏల నుండి గతంలో ఒక విఆర్ఏ ఐఏఎస్ అధికారి దాడి చేస్తే మీరు గర్జించారు, ఆ అధికారికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకుంటాను బెదిరించినా మీరు భయపడకుండా గర్జించారు, దెబ్బకు వచ్చి క్షమాపణలు చెప్పిండు ఆ విఆర్ఏకు, అలా మీరు ఉన్నతాధికారులతో సైతం ఫైట్ చేశారు. ఇవాళ అంటే మీ ప్రస్థానం చెప్పండి సార్, మీరు ఎక్కడ స్టార్ట్ అయినారు, మీరు మదర్ మీ మదర్ అండ్ ఫాదర్ ఎవరు, మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ అయినారు? మా ఫాదర్ యాక్చువల్గా అర్జున్ అని చెప్పి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, తర్వాత నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2006లో రావడం జరిగింది. అప్పటి నుండి ఖచ్చితంగా అంటే నేను ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. అంటే ఉన్నత అంటే ప్రమోషన్స్ బట్టి ఇప్పుడు నేను ఒక గస్టెడ్ ఆఫీసర్స్ అయినాను. కానీ చిన్న అంటే జూనియర్ అసిస్టెంట్ అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే చిన్న స్థాయి ఉద్యోగులు అని చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి నుండి నేను జూనియర్ అసిస్టెంట్ ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కడికెళ్ళి ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి నేను కొత్తూరులో ఉన్నప్పుడు కూడా నా మీద ఎవరైనా అధికారులు ఏమని అంటే అప్పుడు ఆ లెవెల్ నుంచి కూడా నేను పోరాటం చేయడం జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి అంటే మా ఫాదర్ కూడా ఒక యూనియన్ లీడర్ ఉండక ఆ జీన్స్ నాకు వచ్చినాయమని అనుకుంటాను. కనుక ఖచ్చితంగా ఎలాంటిది అంటే నేను జూనియర్ అసిస్టెంట్ ఉన్నప్పుడు కూడా నన్ను ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అధికారుల దగ్గర పోరాడి
నేను అక్కడ కూడా విజయం సాధించాను. అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ లేదు, అప్పుడు నేను ఏం యూనియన్ లీడర్ కాదు, ఏం కాదు. అయినా కానీ నేను నాకు ఎవరైనా నా మన తప్పు లేనప్పుడు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా పోరాడతాం. అదేవిధంగా దాని తర్వాత నేను వచ్చేసి షాద్నగర్లో జేసీ చైర్మన్గా చేశాను. జేసీ చైర్మన్ చేసినప్పుడు అప్పుడు మొత్తం కూడా యాక్చువల్గా షాద్నగర్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలంగాణ మూమెంట్ అనేదే లేదు. ఎందుకంటే జర ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. అలాంటి ప్లేస్లో వెళ్ళి జేసీ చైర్మన్గా చేసి అక్కడ తెలంగాణ మూమెంట్ను తీసుకొచ్చి ప్రజలలో అక్కడ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసినాం, పెద్ద సభలు కూడా పెట్టినాం అక్కడ, అక్కడ విజయవంతం చేసినాం షాద్నగర్లో. ఆ దాని తర్వాత తెలంగాణ మూమెంట్లో నేను 2 రోజులు జైల్లో కూడా జైలు జీవితం కూడా అనుభవించినాను. కనుక ఆ యొక్క స్ఫూర్తి, ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క నేర్పుతనము, నేను ముఖ్యంగా చెప్పాలంటే ఆ నేర్పుతనం నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే అప్పుడు ఒక విధంగా ఉండే ఇప్పుడు ఒక విధంగా ఉండే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనము అధికారుల వద్ద అంటే వాళ్ళతో మంచి మచ్చిగా చేసుకునో, లేకపోతే ఒక అధికారి ఒకవేళ కొద్దిగా రూడ్గా బిహేవ్ చేస్తే కూడా అతన్ని కూడా నిందించడం జరుగుతుంది.